మా నాన్నగారి తర్వాత నన్ను తిట్టినా కొట్టినా ఆయనే మాట. అదే ఆయన అంటారు, రే నీ మీ నాన్న తర్వాత నేను తిట్టినా కొట్టినా నేనేరా అని అంటారు. రే నాన్న రే నాన్న అని ఎంతో ప్రేమతో పిలుస్తుంటారు. అండ్ లాస్ట్ ఇయర్ 65th బర్త్డే అప్పుడు కూడా ఈ వీడియోలో మొత్తం యుఎస్ నుంచి అందరూ మాట్లాడినప్పుడు ఆయన పర్టికులర్ చెప్పారు, ఇందులో కన్ఫర్మ్గా దేవి మాట్లాడాలని. నేను నేను లేకుండా ఎలా జరుగుద్ది అంటూ ఫంక్షన్ అంత చనువు మాకు. అప్పుడు నేను ఆయన గురించి మాట్లాడిన దానికంటే ఆయన నా గురించి మాట్లాడింది ఎక్కువ. అంటే అంత ప్రేమిస్తారు మనుషులు అందరి గురించి, మనల్ని ఎలా వదిలేసి వెళ్ళడం చాలా త్వరగా వెళ్ళిపోయారు. బట్ ఆయన పాటలు ఆయన లిరిక్స్ ఆయన మనకు నేర్పిన లాట్ ఆఫ్ టీచింగ్స్ మనతోనే ఉంటాయి. సిరివెన్నెల భౌతిక కాయానికి హీరో అల్లు అర్జున్ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శాస్త్రి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తిని, నా కుటుంబ సభ్యుల తర్వాత కాళ్లకు నమస్కారం చేసే అతి తక్కువ మంది వ్యక్తుల్లో సీతారామ శాస్త్రి ఒకరని అల్లు అర్జున్ తెలిపారు. ఆయన పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదని, తెలుగు భాషకు సాహిత్యానికి ఆభరణం లాంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని బాలకృష్ణ అన్నారు. పుట్టిన జాతికి ఎవరైతే కీర్తి తెస్తారో వారు ఉన్నా లేకున్నా చిరస్థాయిగా నిలిచిపోతారని బాలకృష్ణ తెలిపారు. నేను నటించిన జనని జన్మభూమి చిత్రంతో ఆయన సినీరంగ ప్రవేశం చేయటం నా పూర్వజన్మ సుకృతమన్నారు బాలకృష్ణ.